ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి ఈ ఈ వారం అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉన్నాయి మీరు అనుకున్న కార్యక్రమాలే కాకుండా అనుకోని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా నడుస్తాయి రాజకీయ పదవి చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది అనారోగ్యకరమైన వాతావరణాన్ని జయించగలుగుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం ప్రతి విషయంలోనూ మీకు వీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకొని అమలు చేయటం ఒక పద్ధతిగా పెట్టుకున్నాడు దాన్ని పక్కన పెట్టి నిపుణులు మీ శ్రీరూపు రాసిన సలహాలు కూడా తీసుకొని కార్యక్రమాల్లో వాటిని ఇంప్లిమెంట్ చేయటం చెప్పదగినటువంటి సూచన లేకపోతే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీరు నష్టం తెచ్చారని అపరిదిస్త తెచ్చారని ఏదో రకమైనటువంటి అపరితలు వచ్చే అవకాశం ఉంది అందుకనే అంతరిష్ఠుల కన్నా ఆదినిస్తుర మొదలని అందరికీ చెప్పి చేస్తే ఏ రకమైన ఉండదు శుభకార్యాలు చేయగలుగుతారు ప్రతిరోజు మధురం కప్పు సాపనాలతోటి ధూపం వేయండి ఓం నమ శివాయ వజ్రతోటి ఓం నారాయణాయ వజ్రతోటి అష్టములుగా తెల్లతోటి దీపాలు పెరిగిచ్చండి ఈ రాజు జరిపించే స్త్రీకి ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ వర్తిస్తాయి ఇవి కాకుండా వివాహ సంబంధ విషయాల్లో మీ సొంత అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెద్దవాళ్ళకి తెలియజేస్తారు ఈ సంబంధం అయితేనే నేను చేసుకుంటాను ఇంకో సంబంధం చేసుకోరు అని ఖచ్చితంగా చెప్పేస్తారు ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు బదిలీ మహాదేవంతో పడితో అభిషేకం చేయటం అదేవిధంగా లక్ష్మీ స్తటి అమ్మవారికి పూజ చేయటం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయటం చేతికి ఒక శక్తి గణాన్ని ధరించాలి మనలో కాలవైరవ రూపు ఉండాలి ఎందుకంటే ఏం లాస్ట్ నడుస్తుంది కనుక అదేవిధంగా ప్రతిరోజు మధురచం సర్పదోష నివారణాసులతోటి స్నానం చేయండి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి సమస్యలనిచ్చి మీరు విముక్తులవుతారు మంచి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది సంతాన సంబంధ విషయాల్లో ఉన్న దిగుళ్ళ గురించి ఆలోచనల గురించి ఎక్కువగా మీరు యోచన చేయొద్దు ఇందువల్ల మీ ఆరోగ్యం దెబ్బతిగినే అవకాశం ఉంది మెల్లిగా మంచిగా చెప్పుకుంటూ వస్తే వాళ్ళలోనే మార్పు వస్తుంది ఏ రకమైన ఇబ్బంది ఉండదు మనం తొందరపడి చేసే కొన్ని పనుల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి నిదానంగా ఆలోచన చేసి చేసే కార్యక్రమాల వల్ల ఫలితాలు కొంచెం ఆలస్యమైన మంచిగా ఉంటాయి ప్రతిరోజు ప్రతి నిత్యం ఈ లక్ష్మీప్రమితలతోటి దీపారాధన చేయండి ఈ లక్ష్మీ ప్రమిదలు ఏంటంటే ఆవుపేడతో సుమంగళి పసుపుతోటి ఈ లక్ష్మీ ప్రమిదని తయారు చేస్తారు దీన్ని ఒక నిమిషం నీడలో ముచ్చి పైకి తీయండి ఆ తర్వాత విధులిచ్చి అందులో నూనె పోసి ఒత్తిలేసి దీపారాధన చేయండి మామూలుగా చేసే దీపారాధన కంటే కూడాను దీనివల్ల లక్షలట్లు అధికమైనటువంటి ఫలం లభిస్తుంది పైగా అవి ఖరీదీవి కూడా కావు ఒక్కోటి ఒక రెండు రూపాయలు ఉంటుంది ఏదేమైనా మీ ఎదువ గురించి చెప్పిన విషయాల్ని మీరు ఆచరించి బాగుపడితే సంతోషించే వాళ్ళలో మరటి నేను